రష్యా ఉక్రెయిన్ మధ్య భీకరమైన యుద్ధం కొనసాగుతోంది ఈ క్రమంలో ఉక్రెయిన్ పై రష్యా దాడులను ప్రపంచంలోని చాలా దేశాలు ఖండిస్తున్నాయి కాగా దీనిపై భారత్ తటస్థ వైఖరిని అవలంబిస్తోంది శాంతియుత చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచిస్తోంది ఈ క్రమంలో భారత సంతతికి చెందిన రష్యాలోని ప్రజాప్రతినిధి డాక్టర్ అభయ్ కుమార్ సింగ్ ఉక్రెయిన్ పై పుతిన్ సైనిక చర్యలను సమర్థించారు ఉక్రెయిన్పై రష్యా యుద్దం చేయడం సమంజసమేనంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పార్టీ సభ్యుడు లెజిస్లేచర్ డాక్టర్ అభయ్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు పశ్చిమ రష్యా నగరమైన కుర్క్స్ నుంచి లెజిస్లేచర్గా ఎన్నికైన అభయ్ కుమార్ సింగ్ చర్చల కోసం ఉక్రెయిన్కు తగినంత అవకాశం ఇచ్చారని అవన్నీ విఫలం కావడంతో పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు